इकड़ा सैंड मत्तम स्नो लाग उंदी बट इदंता बीच सैंड నమస్తే వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ స్నేహ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియోస్ వచ్చేసి వి కేమ్ టు ఫ్లోరిడా మా యానివర్సరీ ఉంది 23rd of November అందుకని చెప్పేసి వెకేషన్ కోసం వచ్చాం అన్నమాట మేము ముగ్గురము ఈరోజు డే వన్ మేము ఇప్పుడు డెస్టిన్ అనే ప్లేస్ లో ఉన్నాము ఫ్లోరిడా అనగానే బీచెస్ గుర్తొస్తాయి యూనివర్సల్ స్టూడియో అండ్ మెయిన్ గా డిస్నీ అన్నమాట సో డిస్నీ ఆర్లాండో అనేవి అట్లా అవన్నీ ఒక సైడ్ ఆఫ్ ఫ్లోరిడా ఉంటాయి అండ్ మేము ఇప్పుడు ఇంకో సైడ్ ఆఫ్ ఫ్లోరిడాకి వచ్చినాము అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఫ్లోరిడాలో 2 టైమ్ జోన్స్ ఉంటాయి మేము ఉన్నది సిఎస్టీ టైమ్ జోన్ లో అంటే సెంట్రల్ టైమ్ జోన్ అండ్ మేము లాస్ట్ టైం వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి అది ఈస్టర్న్ టైమ్ జోన్ లో ఉంటది ఆ ప్లేస్ సో ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం కోస్టల్ ఏరియా ఓన్లీ బ్యూటిఫుల్ బీచెస్ చాలా చాలా బ్యూటిఫుల్ బీచెస్ ఉంటాయంట సో దానికోసమే మేము వచ్చినాం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం స్టార్ట్ ద వీడియో బ్యూటిఫుల్ బీచెస్ ఆర్ ఆన్ ద వే డోంట్ స్కిప్ ద వీడియోస్ ఐఎమ్ ష్యూర్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నా సో లెట్స్ స్టార్ట్ ఆర్ యు రెడీ షల్ వి గో ఎక్కడికి వెళ్దాం Beach. Da. ఇది మేముంటున్న హోటల్ అండ్ ఇక్కడ కొన్ని వెండింగ్ మిషన్స్ కనిపించినాయి మనకి కింద అయితే చిప్స్ కూడా ఉన్నాయి థ్యాంక్ గాడ్ ఇక్కడ ఆ చిప్స్ లాంటివి ఏం లేవు దాన్ని వెళ్దాం దా ఇంకా Beach. We are going to the beach. Thank you. Stand here. Wait. Duram. Go. Weather aithe chala bond ippadiki. Oka mana dantlo oka 15 atla undochu. But compared to Georgia, ikkada weather chala beautiful gundi. చూద్దాం బీచ్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ యూ క్యాన్ ప్లే విల్ ప్లే లేకపోతే ఆ బ్రీజ్కి చల్లగా ఉంటే మాత్రం ఇంకా ఆడుకోలేము ఫస్ట్ ఇప్పుడు వెళ్ళేది అయితే బీచెస్ ఇక్కడ చాలా బీచెస్ ఉన్నాయి కోస్టల్ ఏరియా అని చెప్పిన కదా ఇదంతా ఎమరల్డ్ కోస్ట్ అంటారు సో చాలా బీచెస్ ఉన్నాయి ఫస్ట్ వెళ్ళేది ఫోర్ట్ వాల్టన్ బీచ్ అని అనుకుంటున్నాము సో వెళ్దాం పదండి ఈ పార్ట్ ఆఫ్ ద ఫ్లోరిడా మొత్తం బీచ్ కోస్టల్ ఏరియా అన్నమాట కాబట్టి ఇక్కడ ఏ షాప్ చూసినా ఆ వాటర్ యాక్టివిటీస్కి సంబంధించిన స్పోర్ట్స్ షాప్స్ లేకపోతే ఫిషింగ్ సంబంధించినవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్లాంటి షాప్సే మాకు కనిపించినాయి అండ్ ఇది చెప్పినా కదా మొత్తం అంతా బీచ్ స్ప్రెడ్ అయి ఉంటుంది అక్కడక్కడ నేమ్స్ అనేవి పెట్టిండ్రు అన్నమాట కాబట్టి మాకు రూమ్లో ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లోనే బీచ్ పాయింట్ కనిపిస్తే అక్కడికైతే వచ్చినాము కాకపోతే ఇది అంత నీట్గా లేదన్నమాట సో జస్ట్ కొద్దిసేపు అట్లా ఉండి ఇంకా మాకంతా బాగా అనిపించలేదు ఇంకా వేరే దానికి వెళ్ళిపోయినాము ఇక్కడ స్పెషాలిటీ ఇదన్నమాట శాండ్ సాల్ట్ లాగా ఉంది మొత్తం వైట్ ఉంది ఇసుక కలర్ లేదు బ్రౌన్ లేదు మొత్తం వైట్ ఉంది స్నో పడ్డట్టే కనిపిస్తుంది ఏం చేస్తున్నావు ఇసుక ఇసుక కలెక్ట్ చేసుకుంటున్నా ఎంత బాగుందో చాలా బాగుంది ఇట్లా పిండి లాగుంది అంత వైట్గా స్నో పడ్డప్పుడు అనుకుంటుండే ఎంత బాగుంది వైట్గా కానీ వేడిగా ఉంటే బాగుంటుందని ఇక్కడ అట్లనే ఉంది
బయటగుంది వేడిగుంది. ఇంటికి వెళ్ళి ఏదైనా డెకరేటివ్ తయారు చేసుకోవచ్చు దీంతో. చాలు తల్లి, చాలు. ఇంకా ఈ పార్ట్ ఆఫ్ ద ఫ్లోరిడాలో బీచెస్ ఫేమస్ అని చెప్పినా కదా. సో ఎందుకంత ఫేమస్ అంటే ఇక్కడ శాండ్ మొత్తం స్నో లాగా ఉంది, బట్ ఇదంతా బీచ్ శాండ్. ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. ఇక్కడ నుంచి అగస్త్యత రావట్లేదు, మొత్తము ఫైన్ కొబ్బరి పొడి లాగా ఉంది. అసలు చూడడానికి ఎంత బాగుంది. మనకి యూజువల్గా శాండ్ అంటే కొంచెం మట్టి కలర్ ఉంటుంది కదా, బీచ్ శాండ్. కాకపోతే ఆ కలర్ లేదు. వైట్గా చాలా బాగుంది. ఇది నార్మల్గా రోడ్ సైడ్ ఉంది కాబట్టి మేము కొద్దిసేపు ఆడుకోవడానికి వచ్చినాము. లోపల బీచ్ ఉంది, కాకపోతే ఇక్కడ అంటే అంత ఫేమస్ బీచ్ కాదనమాట, ఎవరు ఎక్కువ మంది లేరు. సో ఇప్పుడు వేరే బీచ్కి వెళ్తున్నాము. వెళ్దాం పద, నన్ను ఇంకా వేరే బీచ్కి వెళ్ళి బీచ్ చూపిస్తా పదండి. ఎంత బాగుందో అసలు. ఇది రోడ్, రోడ్ పక్కనే మేము ఆపుకొని వచ్చినాము. చాలా బాగుంది, ఉప్పు లాగుంది. ఇవన్నీ గ్రిల్ చేసుకోవడానికి మనం మ్యారినేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మనం చేసుకోవచ్చు పిక్నిక్ లాగా. కాకపోతే బొగ్గులు కూడా మనమే తెచ్చుకోవాలి కదా తల్లి. ఇక్కడ పిక్నిక్ ఏరియా కూడా ఉంది, పిక్నిక్ టేబుల్స్ ఉన్నాయి. యాక్చువల్గా తెలిస్తే ఫుడ్ తెచ్చుకుంటుండేది ఇక్కడికే, ఇక్కడే తినేవాళ్ళం లంచ్, రూమ్లోనే చేసి వచ్చినాం. బట్ యా నైస్, లెట్స్ గో టు ద బీచ్. ఇక్కడ షవర్ కూడా ఉంది, బీచ్లో ఆడుకొని ఇక్కడికి వచ్చి షవర్ చేసుకోవడానికి అండ్ అక్కడ కూర్చొని తినడానికి. ఓ ఇక్కడ మనలాంటి వాళ్ళ కోసమే రాసిండ్రు అనమాట, ఓన్లీ రిన్జి వేసుకోవాలి, సోప్ లాంటివి ఏమి వాడద్దు, చెక్క కాబట్టి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లోరిడాలో మేము వెళ్ళిన ప్లేస్ డెస్టిన్. సో ఎమరల్డ్ కోస్ట్ అంటే డెస్టిన్, పనామా సిటీ, పెన్సకోలా ఇవన్నీ ఇట్లా లైన్గా ఉంటాయి ఆ కోస్టల్ ఏరియా. ఇదంతా బీచెస్కి చాలా ఫేమస్. ఇంత క్లియర్ వాటర్, ఇంత ప్రెటీ బీచెస్ ఫ్లోరిడాలో అయితే ఇంకెక్కడ ఉండవు. ఒక చిన్న ఆకు కూడా వాటర్ నుంచి కొట్టుకొని రావట్లేదు. బీచ్ మొత్తం అంత నీట్గా, అంత క్లియర్గా ఉంది. వాటర్ కూడా మేము చూస్తుంటే మాకు కింద ఇసుక కూడా కనిపిస్తుంది అన్నమాట నీళ్ళలో నుంచి, అంత బాగుంది. అయితే ఇది ఎందుకు ఇంత వైట్ ఉంటుంది ఇసుక అంటే దీనికి క్వార్ట్స్ అనే మినరల్ ఎక్కువ ఉంటుందంట. సో వాటర్ నుంచి కొట్టుకొచ్చి కొట్టుకొచ్చి ఆ మినరల్ వల్ల ఇక్కడ ఉన్న శాండ్ మొత్తం ఇట్లా వైట్గా ఫామ్ అయిపోయింది. బీచ్ అనే కాదు, వాటర్ కూడా ఇక్కడ ఎమరల్ కలర్లో ఉంటాయి అన్నమాట, డ్యూ టు ఆల్గే. అందులో ఉన్న ఆల్గే వల్ల కొంచెం అట్లా కనిపిస్తుంది అంట సన్ పడ్డప్పుడు. రెయినీ సీజన్లో మాత్రం వర్షాలు పడుతుంటే ఈ కలర్ అంత వైబ్రెంట్గా అయితే కనిపించదు అని అంటారు. సో ఆ కలర్కి ఆ బీచ్ శాండ్కి అసలు సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అట్లా మేము మ్యాట్ వేసుకొని పడుకొని, అసలు టైం కూడా తెలియలేదు మాకు, అట్లీస్ట్ 2 to 3 hours మేము టైం స్పెండ్ చేసినాం అక్కడ. అగస్తి అని తీసుకురావడం అయితే పెద్ద పని అయిపోయింది మాకు అందులో నుంచి. Are you tired? మేము వెళ్ళిన ఫస్ట్ డే అయితే అగస్త్యనే మొత్తం ఎంజాయ్ చేసింది. ఓన్లీ బీచ్కి ఒక్కటే వెళ్ళినాము, ఇంకెక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ డే నుంచి మాత్రం వేరే ప్లేసెస్కి వెళ్ళినాము, అవన్నీ మిస్ అవ్వకండి, రాను రాను వీడియోస్ వస్తూ ఉన్నాయి. సో ఆ రోజైతే ఇంకా అంతే, బీచ్ ఒకటే వెళ్ళి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము, ఇంకెక్కడికి వెళ్ళలేదు.
So that's all for today's video. Thank you so much for watching the video. Video atlano kinda comment section lo cheppandi. Bye bye. See you in the next video.